గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ 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 మార్నింగ్ ఈరోజు సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ బ్యాగ్స్ వద్దా మిట్టు ఇవి బ్యాగ్స్ ఇవన్నీ సర్దాలి ఇప్పుడు పర్లేదు ఇప్పుడు నాన్న బట్టలు కదా అందువల్ల నువ్వు చెప్దాం ఫిక్స్ అయినప్పుడు వద్దంటే మాత్రం ఆగుతావేంటి ఒకటి అవి వాడు మేడం నుంచి తెచ్చాడు ఆ బ్యాగ్స్ అది అది వాడు చెప్పేది అది నువ్వు అదే చెప్దాం అనుకున్నావు చిన్నపిల్లోడు ఎత్తలేడు నువ్వు ఎత్తగలవు నువ్వు చిన్నపిల్లోడు కాదు నువ్వు అవును కరెక్ట్ తినేసే ప్రవేది ఎటకారంగా తినకో మిట్టు నానబట్లేవి ఇవన్నీ నానబట్లే ఎందుకు ఎందుకు అవుతున్నావు ప్రవి నావన్నీ ఎక్కువ లేవులే ఈసారి టెన్ ట్వెల్వ్ లెక్క పెడదామా అది అదే ఏదో ఉంటాయి అయ్యే ఉంటాయి అదే ఏముంటాయి మనం ఊరెళ్ళామా ఆన్లైన్ క్లాస్ ఎగ్గొట్టామా తీర్థాలుకున్నామా ఆడుకున్నావా లేదా ఆడుకున్నావా అంతే ట్రైన్ ఎక్కావా వచ్చావా అంతే బిర్యానీ మడత పెట్టాలి మడత పెట్టి అప్పుడు చేయాలి చెప్పు సర్దాలి అది కొన్ని తీయాలి సర్దాలి ఆగే వీడియో షూట్ చేస్తున్నాను రా బాబు డ్రెస్సెస్ లో ఏ డ్రెస్ వచ్చింది అన్ని రెడ్ రెడ్ బాగా నచ్చింది హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాందని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మిట్టు స్టార్ట్ చేశాడు కదా వీడియో స్టార్టింగ్లో సో అక్కడ ఏంటంటే మేము ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట అంటే బట్టలు కొత్త బట్టలు అన్నీ ఎక్కడున్నాయి ఏంటంటే పట్టుకెళ్ళాలి ఏంటి అనేది మంచం మీద పెట్టి చూసుకుంటున్నాం సో అందువల్ల అక్కడ అలాగా షూట్ చేశాను అది సండే మార్నింగ్ అన్నమాట అది సో సండే సాటర్డే ఇవన్నీ కలిపి నేను చిన్న చిన్న క్లిప్స్ క్లీనింగ్ రొటీన్ ఇవన్నీ షూట్ చేశానన్నమాట చిన్న చిన్నగా అండ్ ఇక్కడ వచ్చేసి పూజ గది అండ్ ఇక్కడ నేను స్నానం చేసిన తర్వాత స్టార్ట్ చేశాను క్లీనింగ్ స్నానం చేసిన తర్వాత ఫుల్గా తలంతా ఆయిల్ పెట్టేసుకోవడం వల్ల బాగా జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది ఇంకా నేను స్నానం చేసిన తర్వాత రెడీ అవ్వాలి అస్సలు అనిపించలేదు ఎలాగో క్లీనింగ్స్ చేస్తాం కదా అని దాని మీద అస్సలు రెడీ అవ్వబుద్ధి కాలేదు అండ్ డీమార్ట్కి వెళ్ళాలి అండ్ ఆల్సో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి నేను నిన్న వ్లాగ్లో మెన్షన్ చేసినట్టున్నాను బుధవారం అలా బయలుదేరుతామని చెప్పి సో అది బుధవారం స్టార్ట్ అయ్యి థర్స్డే అలా వెళ్తామన్నమాట ల్యాండ్ అవ్వేదైతే థర్స్డే మమ్మీ అయితే గాల్ పెట్టింది ఏ రెండు రోజుల ముందు రావచ్చు కదా మళ్ళీ పండగ దగ్గర రావాలి ఏంటి అది ఇది అని చెప్పి సో ఇంకా ప్రవీణ్ ఆఫీసు మిట్టు స్కూల్ అండ్ మిట్టు మొన్నటి వరకు స్కూల్కి వెళ్ళాడు వాడు స్కూల్కి వాడు స్కూల్ హాలిడేస్ ఇచ్చారనమాట సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్ అనేవి ఇచ్చారు అండ్ మొన్న ఒక 3-4 డేస్ స్కూల్కి వెళ్ళాడు జస్ట్ నార్మల్గా స్కూల్కి వెళ్ళి నార్మల్ యాక్టివిటీస్ అవి చేసుకుని వచ్చాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఆన్లైన్ క్లాసెస్ ఈవినింగ్ ట్యూషన్ ఇవన్నీ కామన్గానే ఉంటున్నాయి సో ఇక్కడ వచ్చేసి నేను డైనింగ్ టేబుల్ ఒక్కొక్కది ఒక్కొక్క రోజు మనం క్లీన్ పెట్టుకుంటే బెటర్ అన్నమాట అండ్ ఇంత ఇదిగా
క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తామా. మళ్ళీ వచ్చిన వెంటనే మొన్న మీకు చూపించిన చూసారా, నేను అనకాపల్లి నుంచి వచ్చినప్పుడు ఎంత వరస్ట్గా ఉందో ఇల్లు చూడాలి. మరి ఈసారి సంక్రాంతికి వెళ్ళి 4 రోజుల్లో వస్తామో, 4 రోజుల్లో వస్తామో, లేకపోతే 10 రోజులు ఉండి వస్తామో, లేకపోతే 3 రోజులు తర్వాత రోజు బయలుదేరిపోతామో అస్సలు ఐడియా లేదు. రిటర్న్ రిజర్వేషన్ అది ఏం చేయించుకోలేదు, బస్సులో స్టార్ట్ అయిపోతాంలే దాని మీద. ఎందుకంటే అసలు మాకు ఐడియా లేదు ఎప్పుడు బయలుదేరుతాం అనేది, అందువల్ల మాకు అలా అలా వెళ్దాం. వెళ్ళడం అయితే వెళ్తాం కాబట్టి రిటర్న్ అనేది తర్వాత చూసుకోవచ్చులే అని దాని మీద. ఇంకా నేను ప్రవీణ్ అలాగో ల్యాప్టాప్ అయితే తెచ్చుకుంటారు కదా, ఇంకా ప్రాబ్లం ఉండదు ఇన్ కేసు ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నా. మీ 2 ల్యాప్టాప్ బుక్స్ అన్నీ క్యారీ చేస్తాను కాబట్టి ఆన్లైన్ క్లాస్ అక్కడ కూడా నడుస్తుంది, సో కామన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్లీనింగ్ ఇదంతా చేసేసుకున్నా. అండ్ పూజ గది కూడా క్లీన్ చేసేసుకోవాలి. పూజ గది మొత్తం కొంచెం క్లీన్ చేసేసుకుని ఆ వాటర్ ఏదైతే ఉంటుందో, వాటర్ నేను 3 చెంబులతో వాటర్ పెడతాను. ఆ వాటర్ వచ్చేసి నేను బయట మొక్కలకు పోస్తానన్నమాట. వాటర్ మనం నార్మల్గా సింక్లో వేయకుండా నేను ప్రతిసారి మొక్కలకే వేసేస్తుంటే వాటర్ పెడతాను నేను. మరి ఎంతమంది పెడతారో లేదో నాకు అంత తెలియదు, కానీ ఈచ్ సైడ్ అయితే అందరూ పెట్టుకుంటారు. వాటర్ అయితే దేవుడి గదిలో పెట్టుకుంటారు ఫస్ట్, పూజ చేసే ముందు వాటరే పెడతారు ఫస్ట్. దాని తర్వాత ఈ పువ్వులు కూడా నేను సెపరేట్గా ఒక కవర్లో వేసేస్తాను, నార్మల్ డస్ట్బిన్లో వేయను, ఒక ఇందులో పెట్టి కవర్లో వేసేస్తాను అనమాట. నార్మల్గా మనం అవి ఇది చేయకూడదు అని అంటూ ఉంటారు కదా, వాటితో కలపకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే అందులో నాన్ వెజ్ ఉంటుంది, ఇంకా మిగతా చెత్త అది ఉంటుంది కాబట్టి. ఈ పువ్వులు అనేవి దేవుడికి పెట్టిన పువ్వులు అనేవి. అండ్ ఇంకొకటి నేను ఈ మధ్య విన్న, దేవుడికి పెట్టిన పువ్వులతో ఒక ఆమె అగరబత్తీలు తయారు చేసిందంట. సో అది నేను ఈ మధ్య ఇన్స్పిరేషన్ స్టోరీ ఏదో చదివాను అనమాట, ఎక్కడో మా బీబీసీలోనే ఎక్కడో చదివాను. సో అది గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు నేను దేవుడి గది క్లీన్ చేసినా సరే. దేవుడి గుళ్ళల్లో వాటిల్లోని పువ్వులు కలెక్ట్ చేసి ఆమె నదిలో వేస్ట్గా పోతున్నాయి, డీకంపోజ్ అవ్వట్లేదని చెప్పి అవి వాటితో ఎసెన్షియల్ ఆయిల్స్ మళ్ళీను దాన్ని ఏమంటారు అగరబత్తీలు తయారు చేస్తుందన్నమాట. మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, నాకు తెలిసి వస్తుంది అనుకుంటా. అది ఇంటర్నేషనల్ అదే బీబీసీ టైప్ ఛానల్లో చూసాను అనమాట. అది వాటర్ మొక్కలు పోయటం కానీ ఇలా పువ్వులు తీయటం కానీ ఇవి నార్మల్ పనులే. అంటే మనం అయితే నేనైతే మా పెద్దవాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా మనం చేయలేము. నేను పూజ చేసే విధానమే కరెక్ట్ అని నేను చెప్పను, నాకు తోచినంతలో ఏదో నాకు తెలిసినంతలో నేను చేసుకుంటాను పూజ, అంతే తప్ప ఇదే కరెక్ట్ అని నేను చెప్పను. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, బట్ మినిమం దానిది మనం పాటిస్తే మంచిది కదా అని దాని మీద అది అలా పూజ చేసేసుకుంటాను. నేనైతే పూజలో ఏమైనా డౌట్ ఉంటే మమ్మీని అడుగుతుంటాను. మమ్మీలు మనకి ఒక హెల్ప్ లైన్ కింద ఉంటారు చేశారా, అట్లా వంటల్లోనైనా పూజలోనైనా. సో పూజ అనగానే నాకు గుర్తొచ్చింది, ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. వారం రోజుల నుంచి నాకు అస్సలు కుదరట్లేదు, సో ఫైనలీ ఈరోజు చూపిస్తున్నాను మీకు. ఇది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ ఏం అస్సలు కాదు, మీరు అది దృష్టిలో పెట్టుకొని చూడండి, అది చాలు నాకు. ఇవి వచ్చేసి అష్టలక్ష్మి బ్రాండ్ నుంచి 100% ప్యూర్ క్యాంఫర్ అనమాట. నేను ఒక లేడీ దగ్గర నేను ఇది పర్చేస్ చేశాను. ఇవి స్వచ్ఛమైన కర్పూర బిల్లలు అనమాట. ఇవి మనకు హైదరాబాద్ అండ్ ఆంధ్ర తెలంగాణ షిప్పింగ్ అనేది చేస్తారు. 100 grams అనమాట ఇది, 180 rupees ఒకటి. ఇది ఎంత స్పెషల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆర్గానిక్ కర్పూర బిల్లలు అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏం యూజ్ చేయరు. అంటే నేనైతే శాంపిల్గా నేను ఒకటి ఫస్ట్ నేను పర్చేస్ చేశాను. ఇది ఈ చిన్నది ఉంది చూసారా, ఇది ట్రై చేద్దామని చెప్పి పర్చేస్ చేశాను. 50 grams 90 rupees అనమాట. ఇది నాకు దగ్గరలో అంటే మాకు ఉండే ఏరియాకి దగ్గరలో ఉంటారనమాట ఆమె. సో ఆమె దగ్గర తీసుకున్నాను, హోమ్ మేడ్ ఉంటాయి అన్నమాట. సో పర్చేస్ చేయడం వల్ల నాకు అది డిఫరెన్స్ అనేది బాగా తెలిసింది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మిగతా మనం మార్కెట్లో దొరికే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి మనకి క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది బిల్ అనేది, ఆ కర్పూర బిల్ అనేది. ఇప్పుడు మనకి ఫెస్టివల్ అవి వస్తుంది అండ్ ఆల్సో మనం పూజలు రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రమోషన్ అయితే అస్సలు కానే కాదు ఫ్రెండ్స్. ఒక ఉమెన్ని సపోర్ట్ చేయడం కోసం నేను ఒక నా వంతు మనం యూస్ చేసే వస్తువే కాబట్టి నేను తెప్పించుకున్నాను. మీకు ఇన్ కేస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లింక్ అంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకున్నాను నేను. నేను ప్రతి ప్రోడక్ట్ చెప్పి లింక్ అని అలవాటు అయిపోతుంది. లింక్స్ కాదు, వాళ్ళ వాట్సాప్ది నెంబర్ అనేది ఇస్తాను, మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చూపించేది బయట దొరికేది అంటే కెమికల్స్ అవన్నీ ఉంటాయి, వైట్గా ఉంటుంది చూసారా, ప్యూర్ వైట్ ఉంటాయి. బట్ ఇది వచ్చేసి అష్టలక్ష్మి క్యాంఫర్ ఏంటంటే ప్యూర్
క్యాంఫర్ మనకంత వైట్ ఉండదు. వైట్ ఎందుకు ఉంటుంది అంటే కెమికల్స్ అవి యూస్ చేయడం వల్ల ఆ పొర వల్ల వైట్ ఉంటుంది, మనకి బాగా ప్యూర్ వైట్ ఉంటుంది. బట్ మనకి ఇది ఆర్గానిక్ది కాబట్టి మనకు అంత ప్యూర్ వైట్ ఉండదు, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో నేను అది ఎంత ఎంత బాగుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇవి పర్చేస్ చేసుకోవడానికి ఇవి కాంబో లాగా వాళ్ళు సేల్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఈ రెండు కలిపి ఒక సెట్, దీంతోపాటు వాళ్ళు ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్ ఒక 5 డేస్ వరకు వాళ్ళు ఫ్రీ గిఫ్ట్ అనేది ఇస్తున్నారు అన్నమాట. సో ఇలా వీళ్ళు సిల్వర్ కాయిన్ అనేది 2 గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ ప్యూర్ వెండి కాయిన్ అనేది వాళ్ళు ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తున్నారనమాట. మెయిన్ వీళ్ళు రీసెంట్గా కోవిడ్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి ఉంటారు చూసారా, అలా వీళ్ళు ఇలా స్టార్ట్ చేశారనమాట. సో మీ వంతు సాయం మీరు చేయండి వీలైతే. మీరు ఇంకే కర్పూరం అవి అందరూ యూజ్ చేస్తాం కదా, సో అందు గురించి అని చెప్పి చెప్తున్నాను. సో ఇవి కాయిన్, ఒక కాయిన్ అనేది 2 గ్రామ్స్ కాయిన్, ఇది 2 గ్రామ్స్ వెండి ప్యూర్ వెండి కాయిన్. ఇవి 2 కాంబో ప్యాక్ కొంటే కాంబో ప్యాకే ఉంటుంది, ఎందుకంటే సింగిల్ కొంటే అది 1 ఆ మనీకి వీళ్ళు డెలివరీ చేయలేరు కదా, అందువల్ల కాంబో ప్యాక్ ఇది. మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అది ఇస్తాను, చెక్ చేయండి. మెయిన్ ఒక ఉమెన్కి సపోర్ట్ చేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మనం హెల్ప్ చేయొచ్చు. మనం ఇంట్లో బయట కెమికల్స్ దొరికే కంటే ఇది మనం ఆర్గానిక్ది, ఒకసారి పొగ కూడా కొంచెం తక్కువ వస్తుంది అండ్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది అన్నమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మొదటి 5 రోజులు మాత్రమే వీళ్ళు ఆ సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నారు. అండ్ ఆల్సో సంక్రాంతి పండుగకి కూడా కొంచెం ఆఫర్స్ లాగా పెడతానని చెప్పారనమాట. నాకు నచ్చి నేను అడిగాను వాళ్ళని, నేను ఇలా యూట్యూబ్ చేస్తానండి, సో ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే చెప్తానని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు నాకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట, ఓకే ఇలా చేద్దాము అని దాని మీద. అంతేగాని ప్రమోషన్ అది ఇది ఏం కాదు, అన్ని ప్రమోషన్ల కింద రావు, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. సపోర్ట్ చేయండి మీకు వీలైతే ఓకేనా. అండ్ మనం వీడియో అనేది కంటిన్యూ చేసేస్తే, సో ఇక్కడ వచ్చేసి నేను ఓవెన్ క్లీన్ చేసేస్తున్నా. ఓవెన్ క్లీన్ చేయడానికి నేను ఈ మధ్య ఒక స్ప్రే తెప్పించాను అనమాట, అది ట్రై చేద్దాం ఈరోజు. ఇది కూడా ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, ఈరోజు చూపించేవి ఏవి ప్రమోషన్లు కాదు, అది గుర్తుపెట్టుకోండి. చూపించే ఏంటి, యూట్యూబర్లో చూపించే ప్రతి ప్రోడక్ట్ ప్రమోషన్ అయిపోతుంది ఈ మధ్య. ఇంట్లో అవసరమై తీసుకుంటాం కదా, కర్పూరం అయినా లేదంటే ఇలాంటి క్లీనింగ్ అయినా సరే. సో ప్రమోషన్ అది ఏం కాదు, ఇది కూడా జస్ట్ నేను అమెజాన్లో చూసి పర్చేస్ చేశాను అనమాట. ఇది ఓవెన్ క్లీనింగ్కి ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఓవెన్ అనేది చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, ఎందుకంటే ఫుడ్ మనం అందులో పెట్టేది ఏదైనా మనం కెమికల్ ఎక్కువ యూజ్ చేస్తే ఏంటంటే ఆ కెమికల్ అంతా కూడా ఫుడ్లోకి వచ్చేస్తుంది. సో చాలా చాలా జాగ్రత్తగా 1 to 10 సార్లు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనం పాయిజన్ తింటున్నట్టు లెక్క. కరెక్ట్గా చెప్పాలంటే ఓవెన్లో ఎంతైతే బెనిఫిట్స్ ఉంటాయో అది క్లీన్ చేయకుండా వాడితే మన అంతే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం క్లీన్ చేసేద్దాం. నేనైతే రెగ్యులర్గానే క్లీన్ చేస్తాను, మరీ అంత వరస్ట్గా ఉండదు అనుకోండి నా ఓవెన్. మేమైతే ఎక్కువ ఫుడ్ వేడి చేసుకోవడానికి గ్రిల్ ఎక్కువ చేస్తాను నేను, బేకింగ్ కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా చేస్తాను. ఘీ అనేది ఎప్పుడు చేయలేదు. ఈ మా ఓవెన్ అయితే ఘీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో, బట్ ఇప్పటివరకు నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేయలేదు ఇందులో. నార్మల్గా కేక్స్ మళ్ళీను ఫుడ్ ఎక్కువ వేడి చేయడం కానీ బ్రెడ్ పిజ్జాస్ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాను అనమాట. సో ఇది నేను తెప్పించింది అనమాట ఓవెన్ది. నేను ఇది మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అమెజాన్ది, చెక్ చేయండి ఇన్ కేస్ అవసరం అయితే. ఇది మెయిన్ గ్రీస్కి అట్మోస్ట్ గ్రీస్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేస్తుందని చెప్పేసి ఉందన్నమాట. నేను చాలా రివ్యూస్ చదివి చూసి పర్చేస్ చేశాను. ఇది గ్యాస్ట్రో కూడా యూజ్ చేయొచ్చు, గ్యాస్ట్రోకి యూజ్ చేయొచ్చు. మళ్ళీను దాన్ని ఏమంటారు, గ్యాస్ట్రో పైన ఉంటుంది కదా, గుర్తురాదు పేరు, నాకు గుర్తురావట్లేదు. చిమ్ని అంటాము. నేను మళ్ళీ గూగుల్ చేసి చూశాను అనమాట, అంత వరస్ట్ అయిపోద్ది అప్పుడప్పుడు, అస్సలు గుర్తురావు నార్మల్ వర్డ్స్ కూడా. మనకి చిమ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు, గ్రీజ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడంతా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ప్లేట్ అనేది తీసేసాను, ఆ తర్వాత నార్మల్ చిన్న చిన్న డస్ట్ అది ఉంటుంది అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ స్ప్రే చేసిన తర్వాత యూసేజ్ ఎలా అంటే, స్ప్రే చేసిన తర్వాత ఒక 2 to 5 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలన్నమాట. సో అది ఆ గ్రీజ్ని పట్టుకోవాలి కదా, సో టైం అనేది ఇవ్వాలి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కర్పూర బిల్లులు మాత్రం ఒకసారి ట్రై చేయండి, అంటే మీరు ఎలాగో
యూస్ చేస్తారు మమ్మీ మీ మమ్మీ వాళ్ళు కానీ ఎలాగో ఇంట్లో ఖచ్చితంగా యూస్ చేస్తాం మనం పూజ అవి చేసుకునేటప్పుడు. సో ఒకసారి తెప్పిస్తే మంచిది. అండ్ ఇంకొకటి దానివల్ల బెస్ట్ యూజ్ ఏంటంటే చాలామందికి కర్పూరం అది వెలిగించినప్పుడు గోడ అంటే చిన్న పూజగా అయితే గోడది పాడైతూ ఉంటుంది పొగ ఎక్కువ రావడం వల్ల. ఈ ఆర్గానిక్ క్యాంఫర్ వల్ల ఏంటంటే పొగది ఏం రాదు, పొగది అంత ఎక్కువ రాదు నార్మల్ మనకు మార్కెట్లో దొరికే కెమికల్స్ వాటితో కంపేర్ చేస్తే. ఇందాక వైట్వి చూపించండి సరే, అవి మార్కెట్లో దొరికినవి అనమాట, దొరికేవి నార్మల్గా మనకి డిమార్ట్స్లో వాటిలో దొరికేవి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకి. బట్ ఇదేంటంటే ఆర్గానిక్ ప్యూర్ ఉంటుంది కాబట్టి మనకు అంత పొగ రాదు, అట్ ది సేమ్ టైం అంత ఇది కూడా రాదు పొగది కానీ లేకపోతే నల్లగా అయిపోయి ఇవి ఏమి కూడా ఉండవు. సో తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ ఒకరికి సపోర్ట్ చేస్తున్నాం అంటే మన మన చేతనైనంతలో, అండ్ అది చాలా బెస్ట్ విషయం కదా. అండ్ వీళ్ళకి మెయిన్ వీళ్ళకి కొంచెం సేల్ గురించి వీళ్ళు ఆలోచించి ఫస్ట్ వీళ్ళు ఆ ప్రోడక్ట్ అర్థం అవ్వాలి కదా అని దాని మీద వాళ్ళు ఫ్రీ గిఫ్ట్స్ అనేది పెట్టారనమాట. సో దట్ మీరు సిల్వర్ కాయిన్ గెలుచుకోవాలనుకుంటే చక్కగా మీరు ఒక 5 డేస్ లోపే ఆర్డర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బిఫోర్ వీడియో చూపిస్తున్నాను, బిఫోర్ నా ఓవెన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము, ఆఫ్టర్ ఎలా ఉందో కూడా చూద్దాము. సో ఇది ఓవెన్ లోపల మెయిన్ పైన సైడ్లు చాలా ఎక్కువ గ్రీజ్ అది ఉంటూ ఉంటుంది. సో ఆఫ్టర్ క్లీనింగ్ అయితే నేను చాలాసేపు క్లీన్ చేశాను బట్ ఈజీగానే వచ్చేసింది. అది పెట్టిన తర్వాత ఇంకొంచెం స్ప్రే కూడా చేశాను, నేను చేసిన తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. నాకైతే ఈ స్ప్రే చాలా బాగా నచ్చింది. గ్యాస్ స్టవ్ మీద అయితే నేను యూజ్ చేయలేదు, ఇది మెయిన్ నేను ఓవెన్ గురించి అనే తెప్పించాను ఓవెన్కే యూజ్ చేద్దామని చెప్పి. సో ఇలా మనం క్లీన్ చేసిన తర్వాత కూడా బాగా వెట్ వైప్తో మనం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ బౌల్ అంటే ఓవెన్ బౌల్ ఉంటుంది కదా, ఓవెన్ బౌల్స్తో ఒక వాటర్ పెట్టాలన్నమాట. వాటర్ పెట్టి బాగా కొంచెం సేపు ఓవెన్ యూజ్ చేసిన తర్వాత మనం ఫుడ్ అది యూజ్ చేయాలన్నమాట, అది బెస్ట్. సో ఇది ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత సూపర్ ఉంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను మ్యాక్సిమమ్ నాకు కొంచెం లోపలికి చేపట్టాలంటే భయము ఆ పైన దీని రాడ్స్ దగ్గర, అందువల్ల అక్కడ అంత క్లీన్ చేయలేకపోయానమాట. కరెంటు నాకు చాలా భయం అనమాట. సో మొత్తం బయట లోపల అంతా క్లీన్ చేసేసాను. సూపర్ ఉంది ఓవెన్ అయితే ఇప్పుడు ఫ్రెష్ కొత్తగా, మీరు ట్రై చేయండి. స్ప్రేచ్ అయితే చాలా బాగుంది. గ్యాస్ స్టవ్ మీద కూడా యూస్ అయితే నేను అది కూడా షూట్ చేస్తాను, యూస్ అవుతుంది కదా మీకు. చాలామంది ప్రాబ్లమ్ యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా మెయిన్ మనకి క్లీనింగ్, హౌస్ వైఫ్ క్లీనింగ్ విషయంలోనే. అందుకని మీకు ఇలాంటివి ఏమైనా నాకు యూజ్ అయితే షేర్ చేస్తాను అంతే. అండ్ నా కోసం ప్రవీణ్ పైనాపిల్ తీసుకొచ్చారు, పైనాపిల్ నా ఫేవరెట్ అనమాట. సో అది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా, అండ్ హ్యాపీ మండే. అండ్ కర్పూరంది ట్రై చేయడం మర్చిపోవద్దు, అష్టలక్ష్మి ప్యూర్ కర్పూర బిల్లులు మర్చిపోవద్దు. కాంబో ప్యాక్కి వాళ్ళు ఇస్తున్నారనమాట సిల్వర్ కాయిన్, ఒక 5 డేస్ వరకు మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.